మూలాధార చక్రములో ఎవరుంటారు అని అంటే కుండలిని శక్తి ఉంటుంది. ఉదస్థానములో త్రికోణాకృతిలో మూలాధార చక్రం ఉంటుంది. మూలాధార చక్రాన్ని యాక్టివేషన్ చేయాలి అంటే ఆపాన ముద్ర వేయాలి. దీన్ని ఆపాన ముద్ర అంటారు. మూలాధార చక్రం మీద మనసును పెట్టి లం 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 లం. మరి లమ్ అన్నది ఏమిటండి బీజాక్షరం అని అంటే పృథివీతత్వం. అపానవాయువుకు మూలాధార చక్రానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి అపాన ముద్ర వేయించడం జరిగింది. ఈ ముద్ర పెడితే ఏమవుతుంది అని అంటే ఇదిగో ఇది మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ముద్ర. ఈ ముద్ర వేస్తే రకరకాల ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మలబద్ధకంగా ఉంది, ఏం లేదు ఆపాన ముద్ర వేయండి. కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ పోతాయి. అంటే మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫికేషన్ అవుతాయి. స్వాధిష్టాన చక్రము. మరి స్వాధిష్టాన చక్రానికి సంబంధించి ఎలాంటి ముద్ర వేయాలి? జలముద్ర అంటారు. జలముద్ర అంటే ఏమిటిది? ఈ యొక్క చిటికిన వేలు బొటన వేలును కలపాలి, మిగతా మూడు వేలుని ఇలా ఉంచాలి. స్వాధిష్టాన చక్రానికి బీజాక్షరం ఏమిటిది అంటే వం 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 వం. జలముద్రలో ఉండి వం 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 అని చేయాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలామందికి అవుతూ ఉంటాయి, వాళ్ళంతా కూడా జలముద్ర వేయాలి. అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నివారించబడుతుంది. ప్రెగ్నెన్సీ రాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళు కూడా ఈ జలముద్రను వేయాలి. దీనివలన దోషాలు నివారించబడతాయి. మణిపూరక చక్ర ఆరాధనలో సమాన ముద్ర వేయాలి. సమాన ముద్ర అని అంటే మీ యొక్క బొటన వేలుకు నాలుగు వేళ్లను యాడ్ చేయడం. సమాన ముద్రలో ఉండి రం 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 అన్నటువంటి బీజాక్షరాన్ని స్మరించాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చక్ర. ఎందుకంటే షట్చక్రాలలో ఇది మధ్యస్థంగా ఉంటుంది, నాభి పైన ఉంటుంది. సమముద్రలో ఉండి రం 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 అంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు, వాళ్ళకి ఏదైనా ఫుడ్ దొరకనప్పుడు మరి ఏం చేయాలి అని అంటే వెంటనే కన్ను మూసుకొని రం 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 అని నాభి మీద దృష్టి పెట్టారు. వెంటనే క్షణాలలో కంట్రోల్ అవుతుంది. ఎందుకు అట్లా అవుతుంది అని అంటే ఎప్పుడైతే మీరు ఆ విధంగా దృష్టి పెడతారో మీ నోటి ద్వారా ఒక రకమైనటువంటి ఫ్లూయిడ్ స్టార్ట్ అవుతుంది. మన యొక్క నవచక్రాలలో చతుర్థ చక్రము ఏమిటిది అని అంటే సూర్యచక్రం. ఈ సూర్యచక్రం ఎక్కడ ఉంటుంది అని అంటే ఇక్కడ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఉంటుంది సూర్యచక్రం. ఎలాంటి ముద్ర వేయాలి అని అంటే ఓన్లీ లెఫ్ట్ సమాన ముద్ర వేయాలి. మరి ఎలాంటి బీజాక్షరం స్మరించాలి అని అంటే హ్రాం హ్రాం హెచ్ఆర్ఏఎం హ్రాం 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 హ్రాం. సూర్యభేది చంద్రభేది ఈ రెండు బాగా చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. ఎడమ ముక్కు మీద ఈ వేలు పెట్టండి, కుడి ముక్కు మీద బొటన వేలు పెట్టండి. ఉంగరం పెట్టుకునే వేలుతో క్లోజ్ చేసేయాలి ఎడమ ముక్కును. క్లోజ్ చేసి ఇప్పుడు ఊపిరి తీసుకోవాలి. అంటే కుడిముక్కు ద్వారా ఊపిరి తీసుకోవడం దీర్ఘంగా,
ఉడిముక్కు ద్వారా దీర్ఘంగా విడిచిపెట్టడం. దాన్ని ఏమంటారంటే సూర్యభేది అంటారు. దీన్ని ఒక 9 టైమ్స్ చేయండి. ఉడిముక్కుతో ఊపిరి తీసుకోండి, దీర్ఘంగా మళ్ళీ దీర్ఘంగా విడిచిపెట్టండి. దీన్ని సూర్యభేది అంటారు. కాబట్టి మీ యొక్క బాడీలోన వెనెవర్ యు వాంట్ టు ఎంజాయ్ హీట్నెస్ అప్పుడు మీరు సూర్యభేది పట్టుకోవాలి. ఒక వ్యక్తి చూడండి, శరీరం వచ్చింది, ఉరుకుతున్నాడు, ఉరుకుతున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే సూర్యభేది చేయాల. మీరు చేసి చూడండి, 24 సార్లు చేశారనుకోండి చలి తగ్గుతుంది. సూర్యచక్ర చంద్రచక్ర ఉపాసన చేసినప్పుడే మణిపూరకమును దాటి అనాహతములోకి వెళ్ళేటువంటి యోగ్యత అర్హత లభిస్తాయి. ఇప్పుడు చంద్ర చక్ర ఉపాసన చెబుతాను. ఈ యొక్క చంద్రచక్రం ఎక్కడ ఉంటుంది అని అంటే నాభి నుంచి అనాహత అంటే ఈ మిడ్ పాయింట్లో ఇక్కడ ఉంటుంది. చంద్రచక్రానికి బీజాక్షరం ఏమిటిది అని అంటే హ్రీం 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 హ్రీం. మరి ఎలాంటి ముద్ర వేయాలి అని అంటే అపాన ముద్ర వేయాలి. అపాన ముద్ర అంటే ఏంటో చెప్తారు. రైట్ హ్యాండ్ అపాన ముద్రలో ఉండాలి. ఇట్లా చంద్రభేది చేయాలి. చంద్రభేది అంటే ఉంగరపు వేలును లెఫ్ట్ నోస్ మీద ఉంచాలి, బొటన వేలును కొడుముక్కు మీద ఉంచాలి. ఇక కొడుముక్కు మూసేయాలి. మూసేసి ఎడమ ముక్కుతో తీసుకోవాలి శ్వాస. తీసుకోండి. ఈ విధంగా 9 సార్లు దీర్ఘంగా ఎడమ ముక్కు ద్వారా తీసుకొని దీర్ఘంగా ఎడమ ముక్కు ద్వారా విడిచిపెడితే కుడి చెయ్యి అపాన ముద్రలో ఉంటే దాన్ని ఏమంటారంటే చంద్రభేది అని అంటారు. అనాహత చక్ర ఆరాధనలోన ఎలాంటి ముద్ర వేయాలి అనేది తెలుసుకోవాలి. దీన్ని ప్రాణముద్ర అని అంటారు. ప్రాణముద్ర అంటే చిటికిన వేలు, ఉంగరం పెట్టుకునే వేలు, అనామికం, ఈ రెండు కలపాలి. అంటే బొటన వేలు, చిటికిన వేలు, ఉంగరం పెట్టుకునే వేలు, ఈ 3 వేలు ఇలా కలపాలి. ఇట్లా ఉంచాలి. దీన్ని ప్రాణముద్ర అని. మరి ఎలాంటి బీజాక్షరాన్ని స్మరించాలి అనాహత చక్రములో అని అంటే యం 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 అని స్మరించాలి. అనాహత చక్ర బీజాక్షరం యం 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 యం. విశుద్ధ చక్రము అంటే ఎక్కడ ఉంటుంది? ఇది మన యొక్క గొంతు స్థానములో ఉంటుంది, స్పైనల్ కార్డ్లోన ఇక్కడ ఉంటుంది. మరి ఎలాంటి ముద్ర వేయాలి అని అంటే దీన్ని ఆకాశ ముద్ర అని అంటారు. మన యొక్క ఫింగర్స్లోన మధ్య వేలు అంటే ఈ మధ్యమ వేలును బొటన వేలుతో కలపాలి. ఈ 3 వేళ్లను స్ట్రైట్గా ఉంచాలి. మీరు అపాన ముద్రలో అనామిక మధ్యమ వేలు కలిపారు బొటన వేలుకు. ఇప్పుడు ఓన్లీ మీరు ఈ యొక్క మధ్యమ వేలును కలుపుతారు. విశుద్ధ చక్రం స్థానములు అంటే గొంతు స్థానములో మనసు నుంచి హం 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 అనేటువంటి బీజాక్షరాన్ని స్మరించాలి. ఆజ్ఞాచక్రము పంచతత్వాలకు
అతీతమైనటువంటి తత్వం. ఆజ్ఞాచక్రానికి సంబంధించి మీరు ముద్ర ఏం చేయాలి అని అంటే విద్యా ముద్ర అని అంటారు. ఈ ముద్ర ముందు ఎలా వేయాలో నేర్చుకోండి. అంటే మన యొక్క చేతి ఫింగర్స్లో మధ్యమ వేలు అంటే పొడుగు ఉన్నటువంటి వేలు, లెఫ్ట్ హ్యాండ్లోను రైట్ హ్యాండ్లోను ఈ రెండు ఫింగర్స్ పైకి కలిసి ఉంటాయి, మిగతా అన్నీ కూడా బెండ్ అయి ఉంటాయి, అన్నీ కూడా బెండ్ అయి ఈ రెండు ఈ ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఆజ్ఞాచక్రానికి సంబంధించిన ముద్ర ఈ విధంగా వేయాలి. బీజాక్షర మంత్రం ఏం చేయాలి అని అంటే హం క్షం హం క్షం హం క్షం ఈ బీజాక్షర జపం చేయాలి. హం అంటే శివుని సంబంధించిన బీజాక్షరం, క్షం అంటే పరాశక్తికి సంబంధించిన బీజాక్షరం. ఇప్పుడు ఏ ముద్ర అయితే నేను చెప్పానో మీకు దాన్ని విద్యాముద్ర అంటారు, అట్ ద సేమ్ టైం పరాశక్తి ప్రకాశ ముద్ర అంటారు. సహస్రార చక్రము అని అంటే మన యొక్క మాడు భాగం, దీన్నే బ్రహ్మరంధ్రము అంటారు, దీన్నే సహస్రార చక్రము అని అంటారు. మరి దీనికి ఎలాంటి ముద్ర వేయాలి అని అంటే చిన్ముద్ర వేయాలి. చిన్ముద్ర అంటే మీ యొక్క చూపుడు వేలు, బొటన వేలు ఈ రెండు కలపాలి. ఈ మూడు వేళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఈ విధంగా చిన్ముద్రను వేయాలి. మరి బీజాక్షరం ఏమిటిది సహస్రార చక్రం అని అంటే ఓం 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 ఇది బీజాక్షర జపం.